హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి గరికతో ఎందుకు పూజ చేయాలో తెలుసుకుందాం ఈరోజు. పురాణాల ప్రకారం అనాలసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకున్నారు. అప్పుడు వినాయకుడు అనాలసురుని అమాంతం మింగేశాడు. అలం అంటే అగ్ని. అసురుని మింగడంతో వినాయకుడి భరించలేని తాపంతో బాధపడ్డాడు. ఆ వేడిని ఉపశమించడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు కూడా చేశారు. పద్మాలను సమర్పించారు, పుష్పార్చన చేశారు, ఏకంగా చంద్రుని తీసుకొచ్చి గణపతి శిరస్సుపై కూడా ఉంచారు. అయినా వేడి తగ్గలేదు. పరమశివుడు గరికను తీసుకొచ్చి వినాయకుడి శిరస్సుపై ఉంచాడు. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి గడ్డిపోచకు లంకే కుదిరింది. గడ్డిపోచ అందరూ తేలిగ్గా తీసుకుంటారు, కానీ సృష్టిలో ఏది అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని చెబుతారు. అందుకే గడ్డిపోచతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై శ్రీగమంగా ఫలితాలను కూడా ఇస్తాడని విశ్వసిస్తారు కూడా. తెలుసుకున్నారు కదా, గడ్డిపోచను తేలిగ్గా తీసివేయకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీలైతే ఒకరికి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.